హలో గైస్, వెల్కమ్ టు బీబీ వ్లాగ్స్. టుడే రివ్యూ ఆఫ్ ద మూవీ యశోద, యాక్టెడ్ బై సమంత గారు అండ్ కో స్టార్స్. బిఫోర్ గోయింగ్ టు ద రివ్యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మూవీ ఒక డీసెంట్ ఎంగేజింగ్ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ అండి. ఒక ఇది ఒక థ్రిల్లర్ మూవీ, యాక్టెడ్ బై సమంత గారు. మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. మూవీ అయితే చాలా బాగుంది. సమంత గారి క్యారెక్టర్ బాగుందండి. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ సమంత గారు చాలా కాన్సెప్ట్ బాగుందండి. న్యూ కాన్సెప్ట్, డైరెక్టర్లు తీసిన విధానం బాగుంది. హరి అండ్ హరీష్ అనుకుంటా డైరెక్టర్స్. దే వేర్ కేమ్ టు న్యూ డైరెక్టర్స్ అండ్ దే టుక్ ద న్యూ మూవీ. లైక్ మూవీ తీసిన విధానం బాగుంది. యాక్టర్ సమంత గురించి చెప్పాలి కదా. సమంత గారు ఫస్ట్ హాఫ్ అంతా చాలా డీసెంట్, అంటే అమాయక యువతిగా యాక్ట్ చేశారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి దుమ్ము దులిపేశారు. ఆ యాక్షన్ సీన్స్ కానివ్వండి, ఆ ఫైట్ సీక్వెన్స్ చాలా బాగున్నాయండి మూవీస్లో. ఇంపార్టెంట్లీ ఇంటర్వెల్, అంటే ఇంటర్వెల్ సీన్ బాగుంది. ఇంటర్వెల్ సీన్ బాగుంది, ఫ్రీ క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది. ఇక్కడ ఇంపార్టెంట్ మాట్లాడాల్సింది సమంత గారి గురించి. సమంత స్క్రీన్ మీద, అంటే మనం సమంతని స్క్రీన్ మీద చూసి చాలా, అంటే వన్ ఇయర్ అయింటుంది, కానీ ఇది షీ కేమ్ విత్ స్ట్రాంగ్ మూవీ. ఐ థింక్ మూవీ చాలా బాగుంది. సమంత గారి పర్సనల్ లైఫ్ కావచ్చు, హెల్త్ లైఫ్ కావచ్చు, రీసెంట్గా ఇంటర్వ్యూస్లో చూసాం కదా, దాని నుంచి కంబ్యాక్ అవుతుంది, అయ్యిందని చెప్పాలి. మూవీ అంత స్ట్రాంగ్గా ఉందండి. ఈ స్ట్రాంగ్ రిలేటెడ్ స్టోరీ, ఒక ఈ స్టోరీ కాన్సెప్ట్ ఒక సరోగసీ ప్రెగ్నెన్సీ ద్వారా చేసే అక్రమ కాన్సెప్ట్ బాగుంది. స్టోరీ బాగుంది, మూవీ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్స్ మణి శర్మ గారు అందించిన మ్యూజిక్ బాగుంది, డైరెక్టర్స్ బాగా తీశారు, ఎలివేషన్స్ బాగున్నాయి, స్క్రీన్ ప్లే బాగుంది. కానీ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అంటే మనం స్టోరీలోకి వెళ్ళ, డైరెక్టర్స్ స్టోరీలోకి తీసుకెళ్ళడానికి స్టార్టింగ్లో కొంచెం ల్యాగ్ చేశారనిపిస్తుంది. కానీ వన్స్ 20 మినిట్స్ తర్వాత ఆ మూవీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. వాట్ నెక్స్ట్, హూ నెక్స్ట్ అన్నట్టు అలా తీశారనమాట. డైరెక్టర్స్ విధానం బాగుందండి, బాగా తీశారు. సమంత గారు చాలా, అంటే చాలా జెన్యున్గా చాలా యాక్టింగ్ చేశారు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక డీసెంట్ క్యారెక్టర్, అమ్మాయి యువతిగా, సెకండ్ హాఫ్ వచ్చేసరికి యాక్షన్ సన్నివేశాలు, అసలు ఇంతగా సమంత గారు యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తారని చూడలేదు. ఫైట్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగా చేసింది. కొన్ని కొన్ని చిన్ని చిన్ని మాటలతోనే ఆ ఎమోషనల్ క్యారీ చేసుకుంటూ వచ్చింది అన్నమాట. సో మూవీ చాలా బాగుందండి. నెక్స్ట్ సమంతతో కూడా యాక్ట్ చేసిన కో స్టార్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆ శత్రు కానీ మురళీ శర్మ, వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గ యాక్టింగ్ బాగా చేశారు. సో ఓవరాల్గా మూవీ అయితే సూపర్గా ఉంది. ఇక మూవీలో హైలైట్ సీన్లు ఏమంటే, ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది, సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ సీన్ బాగుంటుంది. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అక్కడక్కడ ఉన్నా కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా థ్రిల్గా నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నట్టు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ దానికి తగ్గ విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మణి శర్మ గారు చాలా నీట్గా ఇచ్చారు. సాంగ్స్ ఏం లేవు, కానీ యాక్టింగ్ అయితే సమంత గారే మెయిన్. ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట, సమంత గారు రోలే ఇంపార్టెంట్. సమంత గారితో కూడా యాక్ట్ చేసిన ఆ ఉన్ని ముకుందన్, ఒక కన్నడ కేరళ హీరో, ప్లస్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు బాగా యాక్ట్ చేశారు. సో ఇదండి యశోద మూవీ రివ్యూ. మూవీ అయితే చాలా బాగుంది, మీరు వెళ్ళి థియేటర్స్లో చూడండి. మూవీలో ముఖ్యంగా విజువల్స్ బాగున్నాయి, స్క్రీన్ ప్లే బాగుంది, కథనం బాగుంది, ప్రొడ్యూసర్స్ అంటే ప్రొడక్షన్ విలువలు బాగున్నాయి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగుంది. మెయిన్గా మనం చెప్పాల్సిన సమంత గారి యాక్టింగ్ చాలా 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 బాగుంది. ఫస్ట్ హాఫ్ సమంత గారు ఒకలా ఉంటే సెకండ్ హాఫ్ సమంత గారు ఒకలా ఉన్నారు. ఓవరాల్గా మూవీ చాలా బాగుందండి. నా రేటింగ్ మూవీ వచ్చేసి 3.2 ఇవ్వగలుగుతాను. మూవీ చాలా బాగుంది, మీరు వెళ్ళి చూడండి. సో ఇదండి నా మూవీ రివ్యూ. మీకు నా మూవీ రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.